మొదలే నా 40 ఏళ్ళ అనుభవానికి పరీక్ష పెట్టారు. మీ దృష్టిలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమేనా? ఒకవేళ సమానమైతే ఎట్లా? మగవాళ్ళు కుటుంబాన్ని, పిల్లల్ని, పెళ్ళాన్ని, పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలేసి వెళ్తే అది దేశ సేవ, అది దేశోద్ధారణ. పెళ్ళం బిడ్డల్ని వదిలేస్తే వాడు వదిలేసినట్టు కాదు. ఆధిపత్య సంబంధాలు రద్దు కావాలి. విషయం ఏంటంటే ఇప్పుడు మీరు స్త్రీ సమస్యలే కాకుండా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, ఆదివాసీల మీద ఆదివాసీల సమస్యలపైన పోరాటం చేస్తున్నారు. ఈ మధ్యలో బాగా రగులుతున్న సమస్య ఏంటంటే పోడు భూములకు సంబంధించినటువంటి టాపిక్ రన్ అవుతుంది. ఈ పోడు భూముల్లోనే మొక్కలు నాటడం ఏంటి? పోడు భూముల బయట ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ చుట్టూ లక్షలాది ఎకరాలు ఫెన్సింగ్లు వేసుకుని రియల్ ఎస్టేట్ల పేర్లతో అక్కడ ఇక్కడ పడావులు పడి ఉన్నాయి, అక్కడ మొక్కలు నాటచ్చు. మనకి నగరాలకి చాలా పచ్చదనం అవసరం, అట్లాగే అడవి కూడా పచ్చదనం కావాలి. పోడు భూములు అవతల ఉన్న మీరు చేసుకోవచ్చు కదా. ఈ 40 ఏళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు చూసింటారు మీరు. ప్రధానంగా చదువుకునే వారిలో ఎక్కువ సమస్యలు ఉన్నాయా? జీవితాన్ని చదువుకున్న వారిలో సమస్యలు అర్థం చేసుకుని సర్దుకుపోయే తత్వం ఎక్కువగా ఉందా? అంటే ఈ ఇప్పుడు ఏమైందంటే బాగా చదువుకున్న వాళ్ళల్లో మేము చదువుకున్నాం కదా అనే కాన్ఫిడెన్స్ అమ్మాయిలకు కూడా వస్తుంది, మేము సంపాదిస్తున్నాం కదా అని. మగవాళ్ళల్లో ఏమైందంటే చదువుకున్నా సరే సంపాదిస్తున్నా సరే దాని మీద పెత్తనం మాదే అనే కాడ మొదలవుతుంది. చాలామంది వర్కింగ్ ఉమెన్ వాళ్ళ ఏటీఎం కార్డులు మగవాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ మనీని, వాళ్ళ ఆదాయాన్ని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, అక్కడ కూడా గొడవలు వస్తున్నాయి. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.